Hey everyone, welcome to Jyothi channel. Ee roju chudaboye recipe andarki chaala ishtamaina recipe. Manamu chinnappudu jellies tine vallam gurtunda? Chinnappudu chaala ishtanga shop lo konukoni tine vallam jellies. Avi intlone ela tayar chesukovalo chuddam. Manaki ivi supermarkets lo kuda ippudu ivi dorukutunnayi. Kani adi entante chaala rojulu nilva petti unnavi. కాబట్టి మనకు అలా కాకుండా ఇంట్లోనే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ జెల్లీస్ని చూసేద్దాం. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది చూసే ముందు అంతకన్నా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయినా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ని మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు జెల్లీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: వాటర్ మెలన్ 1 కప్, చైనా గ్రాస్ 1 స్పూన్, షుగర్ 1/2 కప్, వాటర్ సరిపడా. ముందుగా వాటర్ మెలన్ పీసెస్ని మిక్సీలో వేసి ఇలా జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మెలన్ జ్యూస్ని ఇంకో బౌల్ తీసుకొని అందులో వేసుకొని షుగర్ 1/2 కప్ మరియు చైనా గ్రాస్ 1 స్పూన్ వేసుకొని బాగా చక్కెర అంతా బాగా కరిగిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ జెల్లీస్ ప్రిపరేషన్లో మనము వాటర్ మెలన్ అనేది యూస్ చేసాము. దీని ప్లేస్లో మీరు నార్మల్ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాత్రని స్టవ్ మీద పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. 5 మినిట్స్ వరకు బాగా కలిపిన తర్వాత ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత మనకి చైనా గ్రాస్ కరిగిపోయినట్టు. ఇప్పుడు మనం దీన్ని ఒక పాత్రలోకి తీసుకొని 1 గంట సేపు చల్లార పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనకి ఇది ఇలా తయారవుతుంది. దాన్ని సైడ్స్కి ఇలా చూపిస్తున్న విధంగా నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా దాన్ని చూపించిన విధంగా రివర్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు అప్పుడు ఇది జెల్లీ తయారైపోయినట్టు. మీకు కావాలనుకుంటే ఇది పీసెస్ కింద కట్ చేసుకొని దాన్ని షుగర్లో డిప్ చేసుకొని కూడా తినచ్చు. షుగర్లో డిప్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. సేమ్ మనకి సూపర్ మార్కెట్లో ఎలా అయితే దొరుకుతాయో సేమ్ అలానే ఉంటుంది. టేస్ట్ మరియు లుక్ కూడా సూపర్గా ఉంటుంది. చిన్నప్పుడు మనకి జెల్లీస్ని ఇలా షుగర్లో డిప్ చేసేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడైతే సూపర్ మార్కెట్స్లో దొరికేవన్నిటినీ ఇలా షుగర్లో డిప్ చేసి అమ్ముతున్నారు. వాటర్ మెలన్ ప్లేస్లో మనం ఆర్టిఫిషియల్ కలర్ వేసుకుంటే ఇలా వస్తుంది జెల్లీ మనకి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి చూద్దాం. ఈ జెల్లీ అనేది మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సేమ్ మనం చిన్నప్పుడు దొరికే జెల్లీస్ ఎంత టేస్టీగా ఉంటాయో ఇవి కూడా అంతే టేస్టీగా ఉంటాయి. ఇవి అసలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఫోర్క్కి కూడా అది జారిపోతుంది, అంటే అంత సాఫ్ట్గా ఉంటాయి లోపల కూడా. చూసారు కదా, మన చిన్నప్పుడు దొరికే జెల్లీస్ని మనం ఇప్పుడు కూడా ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే, మనకి ఇందులో చైనా గ్రాస్ యూస్ చేసాము. ఈ చైనా గ్రాస్ మనకి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి, ఇంకా మనకి సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి. మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే కిందన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.